దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. కీర్తనలు 68:6. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. మరి ఏకాంగులుగా అనాథలుగా అని హిందీలో రాయబడ్డది, ఒంటరిగా. ఈ యొక్క ఒంటరితనంలో మరి కొంతమంది తమ తల్లిదండ్రులను, మరి బంధుమిత్రులను, అన్నదమ్ములను మరి లేకుండా ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మరి కొన్నిసార్లు వారు ఎవరు పట్టించుకోకుండా కూడా లోకంలో ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. వారు మనకు మన మధ్య గృహాలలో, మన పక్కన, మరి మన నైబర్హుడ్లో, లేదా రోడ్స్ పైన, మరి ఎక్కడెక్కడ ఒంటరిగా వారు నిర్జీవమైనటువంటి స్థితిలో మనకు కనబడుతూ ఉంటారు. వారు మానసికంగా చాలా కృంగి ఉంటారు. కొంతమంది వివాహాలు కాకుండా, వివాహాలు చేసుకోకుండా మరి ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారికి ఒంటరిగా ఉన్నప్పుడు వారి యొక్క మనసులో చాలా దుఃఖము, వేదన, ఆ యొక్క బాధ, కన్నీరు చెప్పుకునేటటువంటి వారు లేకుండా మరి వారు చాలా బాధలో కూడా, విచారంలో ఉంటారు. అటువంటి వారు వారికి జీవితం మీద కొన్నిసార్లు విరక్తి పుట్టి మరి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కూడా ఆస్కారం ఉంది. నన్ను ఎవరు లేరు కదా, నేను బ్రతికి ఏం లాభము, నా శరీరాన్ని ఉన్నన్ని రోజులు నేను తింటాను, తాగుతాను, ఎక్కడన్నా పడుకుంటాను, ఏమన్నా చేసుకుంటాను అని మరి ఒక కోల్పోయినటువంటి మానసిక స్థితిలో ఉంటారు వారు. మరి కొంతమంది చాలా హీన దశలో మరి ఆర్ఫన్స్ లేదా స్ట్రీట్స్ పైనకి వచ్చేసి దుఃఖంలో ఉంటారు. కొంతమంది ఈ యొక్క ఒంటరితనాన్ని బట్టి మరి మొండిగా తయారైపోతుంటారు. అంటే వారు ఎవరిది వినరు, వారి వారి జీవితాలను మరి దేవుని మీద ఆధారపడరు, మనుషుల మీద ఆధారపడరు. వాళ్ళ మైండ్ సెట్ కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో అదే చేయాలనుకుంటూ ఉంటారు. అలాగా మరి కొంతమంది వివాహాలు చేసుకోకుండా ఈ రోజులలో అమ్మాయిలు, అబ్బాయిలు మరి ఒక లైఫ్ అంటే జస్ట్ బ్రతుకుంటే చాలు అని, కొంతమంది అయితే యానిమల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. జన కుక్కలను పెంచుకొని ఇంకా వాటితోటే అవే వాళ్ళకు హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు, అలాంటి వాటిని వాటిని అర్థం చేసుకుంటున్నారు. కానీ ఈ యొక్క ఒంటరిగా ఉన్నటువంటి వారు మరి జంటగా ఉండి జీవితాలు కట్టుకోవాలనేటటువంటి ఒక ఆశ కానీ, ఒక జ్ఞానం కానీ లేకుండా మరి ఉన్నటువంటి వారు ఉన్నారు. కృంగి ఉండవచ్చు, లేదా బంధకంలో ఉండవచ్చు, శ్రమలో ఉండవచ్చు, ఆకలితో ఉండవచ్చు, దుఃఖంలో ఉండవచ్చు. కానీ మరి ఈ శారీరరీతిగా నీకు తల్లిదండ్రులు మరి ఎవరు లేకున్నప్పటికీ మరి మనకు దేవుడు ఉన్నాడు. ఆయన మనను మనకి శరీరం ఇచ్చాడు, తలంపులు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు. మరి మన అవసరతలన్నీ కూడా తీర్చేవాడుగా ఆయన ఉన్నాడు. మరి ఆయన సృజించినటువంటి మన తండ్రికి మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన ప్రతి జీవితాన్ని కట్టాలని అనుకుంటున్నాడు, కానీ పడగొట్టాలని ఆయన మరి ఆశ కాదు. కాబట్టి ఆయన చేతి ఆయనకు మనం విధేయత చూపించి మరి ఆయనతో ఆయన మాటను విని మరి మనం జీవించినప్పుడు, మన సొంత నిర్ణయాలు కాకుండా ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవుడు తప్పకుండా ఈ యొక్క ఒంటరిగా ఉన్నటువంటి వారి జీవితాలను మరి కట్టగలడు, వారిని స్థిరపరచగలడు. వారికి ఒక మంచి ఉద్యోగము, మంచి గృహము, చక్కటి భార్యను, పిల్లలను, మరి కుటుంబాన్ని, బంధువులను, మరి ఒక సంఘాన్ని, వీటన్నిటినీ ఇచ్చి ఆ యొక్క వ్యక్తిని మరి మరలా ఆయనను చిగురింపజేయగలడు, వారికి ఆశ కల్పించగలడు, వారి జీవితాలను స్థిరపరచగలడు.
ఎక్కడో పడి ఉన్నటువంటి రోడ్డు మీద త్రాగి పడిపోయి దిక్కు లేకుండా ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఒక చక్కటి గృహమునిచ్చి, కుటుంబమునిచ్చి, సంతోషమును, ఆశను పుట్టించి ఆరోగ్యంగా మరి అభివృద్ధిలోనికి తీసుకొని రాగలడు. ఎందుకంటే దేవుడు జీవిస్తున్నాడు, ఆయన మన తండ్రి. మరి ఈ దినాన ఈ వాక్యం ద్వారా ఎవరైనా ఒంటరిగా మరి తమ జీవితాలను పాడు చేసుకున్న, మరి ఇతరులను చూసి మనము బాధపడటము ఏడవడము కాదు, కానీ మన లోపల కూడా ఏదన్నా మరి దేవునికి వినకుండా మన జీవితాలు ఏదన్నా తప్పుగా చేస్తున్నామేమో గ్రహించుకొని ప్రభు దగ్గరకు వచ్చి మరి ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరినప్పుడు దేవుడు తప్పకుండా వారి జీవితాలను కట్టగలడు. చక్కటి కుటుంబాలతో, చక్కటి సంతోషముతో, ఉద్యోగాలతో, మరి నీకు మరి మనను ఒక చక్కటి మార్గంలో నడిపించగలడు. అటువంటి గొప్ప సంతోషము, సమాధానము, ఐక్యత, ప్రేమ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మరి యొక్క వాక్యం వినుచు ఉన్నటువంటి వారు, ఎవరైనా ఒంటరిగా ఉన్నటువంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ యొక్క మాటలన్నిటి ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉంటే మరి మీరు ఈ యొక్క వాక్యమును కమెంట్స్ ద్వారా తెలియపరచండి, ప్రార్థన అవసరతల కొరకు కూడా తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ.